सेकेंड बीएससी स्टूडेंट्स, दिस इज सी एस सतीश, लेक्चरर इन कंप्यूटर साइंस, श्री वेंकटेश्वर कॉलेज ऑफ आर्ट्स एंड साइंस, अमलापुरम, ईस्ट गोदावरी डिस्ट्रिक्ट, एफिलिएटेड टू आदिकवि अन्ना यूनिवर्सिटी राजमहेंद्रवरम. टुडे आई विल एक्सप्लेन अबाउट सेकेंड बीएससी कंप्यूटर साइंस subject data structures using java. In this next topic is spanning tree, minimum spanning tree and breadth first search algorithm. Breadth first search algorithm BFS. Okay, first what is spanning tree? Before we learn about spanning tree, we need to understand two graphs, undirected graph and connected graph. Okay, first, an undirected graph is a graph in which the edge do not point in any direction. First, mana spanning tree gunchi telisamo telusukune mundu munne entante manaki undirected graph connected graph gunchi ok sari explain chestanu. An undirected graph is a graph in which the edge do not point in any direction. Okay, undirected graph lo edge ki etuvanti direction undadu, vertices madhya unde edge ki etuvanti direction undadu. Okay, next connected graph is a graph in which there is always a path from a vertex to any other vertex. Okay, connected graph anedi oka vertex ki ఒక వెట్టెక్స్కి ఎన్ని వెట్టెక్స్లు కనెక్ట్ అయ్యి ఉన్నాయో అవి అన్ని వెట్టెక్స్ని మనకి చూపించడాన్ని ఎడ్జసెంట్స్ని మనం కనెక్టెడ్ గ్రాఫ్ అంటాం. అంటే కనెక్టెడ్ గ్రాఫ్ ఈజ్ ఏ గ్రాఫ్ ఇన్ విచ్ దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ పాత్ ఉంటుంది ఫ్రమ్ ఏ వెట్టెక్స్ టు ఎనీ అదర్ వెట్టెక్స్ తోటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు అసలు స్పానింగ్ ట్రీ అంటే ఏంటి అనేది ఇప్పుడు కనెక్టెడ్ గ్రాఫ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు స్పానింగ్ ట్రీ అంటే ఏ స్పానింగ్ ట్రీ ఈజ్ ఏ నాన్ సైక్లిక్ సబ్ గ్రాఫ్ ఆఫ్ యాన్ అన్డైరెక్టెడ్ అండ్ కనెక్టెడ్ గ్రాఫ్. అంటే ఆల్రెడీ ఒక గ్రాఫ్కి నాన్ సైక్లిక్ సబ్ గ్రాఫ్నే మనం స్పానింగ్ ట్రీ అంటామో, అది అన్డైరెక్టెడ్ అండ్ కనెక్టెడ్ గ్రాఫ్ అయి కలిగి ఉంటుంది. నెక్స్ట్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ ద వెర్టిసెస్ ఆఫ్ ద గ్రాఫ్ హ్యావింగ్ ఏ మినిమమ్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. ఇఫ్ ఏ వెర్టెక్స్ ఈజ్ మిస్డ్ దెన్ ఇట్ ఈజ్ నాట్ ఏ స్పానింగ్ ట్రీ. ఇప్పుడు ఒక గ్రాఫ్లో ఎన్ని వెర్టెక్స్లు ఉన్నాయో అన్ని వెర్టెక్స్ని టచ్ చేసుకుంటూ వెళ్ళే ట్రీయే స్పానింగ్ ట్రీ. ఓకే, ఈ స్పానింగ్ ట్రీలో ఎవ్రీ వెర్టెక్స్ని కూడా మనం విజిట్ చేస్తాం. ఓకే, ఏ స్పానింగ్ ట్రీ ఈజ్ ఏ నాన్ సైక్లిక్ సబ్ గ్రాఫ్ ఆఫ్ ఎన్ అన్డైరెక్టెడ్ అండ్ కనెక్టెడ్ గ్రాఫ్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ ద వెర్టిసెస్ ఆఫ్ ద గ్రాఫ్ హ్యావింగ్ ఏ మినిమమ్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. ఓకే, మినిమమ్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ తోటి ఎవ్రీ వెర్టిక్స్ను కూడా టచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇఫ్ ఏ వెర్టెక్స్ ఈజ్ మిస్డ్, ఏదైనా వెర్టెక్స్ మిస్ అయిందంటే దెన్ ఇట్ ఈజ్ నాట్ ఏ స్పానింగ్ ట్రీ, అది స్పానింగ్ ట్రీ కాదు. నెక్స్ట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ విత్ ఎన్ వెర్టిసెస్ దట్ కెన్ బి క్రియేటెడ్ ఫ్రమ్ ఏ కంప్లీట్ గ్రాఫ్ ఈజ్ ఈక్వల్ టు n పవర్ ఆఫ్ n-2. దట్ మీన్స్ ఏ గ్రాఫ్ హ్యాస్ 3 వెర్టిసెస్ దెన్ దట్ కెన్ బి క్రియేట్ స్పానింగ్ ట్రీస్ ఆర్ 3 పవర్ ఆఫ్ 2-1 దట్ ఈక్వల్ టు 3. అంటే ఒక గ్రాఫ్కి ఎన్ని స్పానింగ్ ట్రీస్ గీయాలి అంటే ఇప్పుడు n వెర్టిసెస్ ఉంటే కనుక n పవర్ ఆఫ్ n-2 స్పానింగ్ ట్రీల్ని మనం క్రియేట్ చేయగలము. ఓకే, ద టోటల్ నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ విత్ n వెర్టిసెస్ దట్ కెన్ బి క్రియేటెడ్ ఫ్రమ్ ఏ కంప్లీట్ గ్రాఫ్ ఈజ్ ఈక్వల్ టు ద n పవర్ ఆఫ్ n-2. దట్ మీన్స్ ఏ గ్రాఫ్ హ్యాస్ 3 వెర్టిసెస్ దెన్ దట్ కెన్ బి క్రియేట్ స్పానింగ్ ట్రీస్ ఆర్ 3 పవర్ ఆఫ్ 2-1 దట్ ఈక్వల్ టు 3. ఇది n-2 అంటే 3-2 అనమాట. ఇక్కడ తప్పు రాశారు, 2-1 అని రాశాం, 3-2.
ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏంటంటే ఆల్రెడీ మనం డెప్త్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథం చెప్పాను, అదేంటి మినిమం స్పానింగ్ ట్రీ అని చెప్పాను, కానీ మినిమం స్పానింగ్ ట్రీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, గివెన్ గ్రాఫ్ బి ఏబిసి అనే గ్రాఫ్ ఉంది. ఇప్పుడు దీన్ని ఎన్ని పాసిబుల్ స్పానింగ్ ట్రీస్ కిందకి గీయాలంటే ఏ టు బి, ఏ టు సి, నెక్స్ట్ ఏ టు సి, సి టు బి, నెక్స్ట్ ఏ టు బి, బి టు సి, ఇలా 3 స్పానింగ్ ట్రీస్ అంటే నాన్ సైక్లిక్ సబ్ గ్రాఫ్. నాన్ సైక్లిక్ సబ్ గ్రాఫ్లో 3 వరకు గీయగలము, క్రియేట్ చేయగలము. నెక్స్ట్ మినిమం స్పానింగ్ ట్రీ. మినిమం స్పానింగ్ ట్రీ మీన్స్ ఏ మినిమం స్పానింగ్ ట్రీ ఈజ్ ఏ స్పానింగ్ ట్రీ ఇన్ విచ్ ద సమ్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ద ఎడ్జెస్ ఈజ్ యాజ్ మినిమం యాజ్ పాసిబుల్. ఓకే, ఇప్పుడు మినిమం స్పానింగ్ ట్రీ అనేది ఎలా తీసుకుంటామంటే, మినిమం స్పానింగ్ ట్రీ అనేది తక్కువ వెయిట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళి ఎంతవరకు మనం స్పానింగ్ ట్రీని క్రియేట్ చేయగలమో అంతవరకు దాన్నే మనం మినిమం స్పానింగ్ ట్రీ అంటాం. అంటే ద పాసిబుల్ వే, సపోజు ఏబిసిడి అనే ఒక గ్రాఫ్ ఉంది, ఆ గ్రాఫ్ సైక్లిక్ గ్రాఫ్, ఆ గ్రాఫ్లో వెయిట్స్ ఏ టు బి 4, ఏ టు డి 5, డి టు సి 2 అండ్ బి టు సి 1 వెయిట్స్ అనుకోండి. ఇప్పుడు ద పాసిబుల్ వెయిటెడ్ స్పానింగ్ ట్రీస్ ఏమంటంటే 4, 5, 2, 5, 2, 1 సమ్ ఈక్వల్ టు, ఇక్కడ సమ్ ఈక్వల్ టు 11 అవుతుంది, సమ్ ఈక్వల్ టు 8 అవుతుంది, నెక్స్ట్ 4, 5, 4, 5, 4, 1 సమ్ ఈక్వల్ టు 10, నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు 4, 1, 2 అయితే సమ్ ఈక్వల్ టు 7 అవుతుంది వెయిట్ యొక్క సమ్. ఇప్పుడు ద మినిమం స్పానింగ్ ట్రీ, ఇందులో ది మినిమం స్పానింగ్ ట్రీ ఏ ట్రీ తీసుకుంటామో, 7 వచ్చినా అంటే మినిమం వెయిట్ ఉన్న ట్రీనే మినిమం స్పానింగ్ ట్రీ కింద తీసుకుంటాం. అంటే ఏ టు బి, బి టు సి, సి టు డిలో 4, 1, 2 కాబట్టి అంటే సమ్ ఈక్వల్ టు 7 కాబట్టి మినిమం స్పానింగ్ ట్రీ ఏ టు బి, బి టు సి, సి టు డి అవుతుంది. ఓకే, ఒకసారి మళ్ళీ చూడండి, స్పానింగ్ ట్రీ అంటే ఇక్కడ 5 మార్క్స్లో మినిమం స్పానింగ్ ట్రీ గురించి అడుగుతాడు. నెక్స్ట్ ఆ తర్వాత ఈ మినిమం స్పానింగ్ ట్రీ మీద 2 అల్గారిథమ్స్ ఉంటాయి, క్రుష్కల్స్ అల్గారిథము, ప్రిమ్స్ అల్గారిథము, ఆ తర్వాత వస్తుంది. ఇప్పుడు ముందు మినిమం స్పానింగ్ ట్రీని క్రియేట్ చేయడానికి మళ్ళీ మనం అల్గారిథమ్స్ని డెప్త్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథం కానీ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథం కానీ మినిమం స్పానింగ్ ట్రీని క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే స్పానింగ్ ట్రీ అంటే ఏంటి, మినిమం స్పానింగ్ ట్రీ అంటే ఏంటి ముందు తెలుసుకుంటే ఆ తర్వాత ఫర్దర్గా మనకి యూజ్ అవుతుంది ఇది. ఓకే, ఫస్ట్ మనం స్పానింగ్ ట్రీ గురించి తెలుసుకునే ముందు, బిఫోర్ వీ లెర్న్ అబౌట్ స్పానింగ్ ట్రీ, వీ నీడ్ టు అండర్స్టాండ్ 2 గ్రాఫ్స్. ఏ గ్రాఫ్స్? అన్డైరెక్టెడ్ గ్రాఫ్, కనెక్టెడ్ గ్రాఫ్. అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే డైరెక్షన్ ఎడ్జెస్కి డైరెక్షన్ లేని గ్రాఫ్నే మనం అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాము. ఏ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ ఈజ్ ఏ గ్రాఫ్ ఇన్ విచ్ ద ఎడ్జ్ డు నాట్ పాయింట్ ఇన్ ఎనీ డైరెక్షన్ దట్ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. నెక్స్ట్ కనెక్టెడ్ గ్రాఫ్. కనెక్టెడ్ గ్రాఫ్ మీన్స్ ఏ కనెక్టెడ్ గ్రాఫ్ ఈజ్ ఏ గ్రాఫ్ ఇన్ విచ్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ పాత్ ఫ్రమ్ ఏ వెర్టెక్స్ టు ఎనీ అదర్ వెర్టెక్స్. ఎవ్రీ వెర్టెక్స్ కూడా అదర్ వెర్టెక్స్ తోటి, ఏదో అదర్ వెర్టెక్స్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, అంటే సపోజు ఐసోలేటెడ్గా ఉంటే అది కనెక్టెడ్ గ్రాఫ్ అవ్వదు. నెక్స్ట్ స్పానింగ్ ట్రీ. స్పానింగ్ ట్రీ మీన్స్ ఏ స్పానింగ్ ట్రీ ఈజ్ ఏ నాన్ సైక్లిక్ సబ్ గ్రాఫ్ of an undirected and connected graph which includes all the vertices of the graph having a minimum possible number of edges. If a vertex is missed, then it is not a spanning tree. Spanning tree means it is a non-cyclic subgraph of a undirected and connected graph. అన్డైరెక్టెడ్ అండ్ కనెక్టెడ్ గ్రాఫ్కి నాన్ సైక్లిక్ సబ్ గ్రాఫ్ని మనం స్పానింగ్ ట్రీగా చెప్పుకోవచ్చు. అంటే ఇట్స్ ఇంక్లూడ్స్ ఆల్ ద వెర్టిసెస్ ఆఫ్ ద గ్రాఫ్. అన్ని వెర్టిసెస్ని ఆ గ్రాఫ్లో ఉన్న అన్ని వెర్టిసెస్ని కనెక్ట్ అయ్యి ఉంటుంది హ్యావింగ్ ఏ మినిమం పాసిబుల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. అందులో తక్కువ ఎడ్జెస్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఇఫ్ ఏ వెర్టెక్స్ ఈజ్ మిస్, ఏదైనా వెర్టెక్స్ మిస్ అయితే కనుక అది స్పానింగ్ ట్రీ అవ్వదు. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ విత్ ఎన్ వెర్టిసెస్ ఉన్న స్పానింగ్ ట్రీకి దాని యొక్క నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఎన్ని తీసుకోవచ్చు, ఎన్ని తీయచ్చు అంటే మనం n^(n-2) స్పానింగ్ ట్రీస్ వస్తాయి. అంటే దట్ కెన్ బి క్రియేటెడ్ ఫ్రమ్ ఏ కంప్లీట్ గ్రాఫ్ ఈజ్ ఈక్వల్ టు n^(n-2).
n minus 2, that means a graph has three vertices, then that can be created. Spanning trees are 3 power of 3 minus 2, that equal to 3. Okay, given graph. Now, cyclic graph or graph is ABC. Din ninchi minimum spanning tree ela gisavante, the possible spanning trees are possible spanning trees eme unnai ABC manam chupinchanu ee possible spanning trees lo possible spanning trees anamata. Ippudu minimum spanning tree, minimum spanning tree ante oka weighted graph, ante weighted graph tisukuni aa weighted graph ni enni spanning trees aithe geegalam anni spanning trees tisukuni takku weight unna graph ni తక్కువ వెయిట్ ఉన్న గ్రాఫ్ సమకలిపితే తక్కువ వెయిట్ ఉన్న గ్రాఫ్ని మనం మినిమం స్పానింగ్ ట్రీ అంటాము. ఏ మినిమం స్పానింగ్ ట్రీ ఈజ్ ఏ స్పానింగ్ ట్రీ ఇన్ ఉస్ ద సమ్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ద ఎడ్జెస్ ఈజ్ యాజ్ మినిమం యాజ్ పాసిబుల్ యాజ్ మినిమం యాజ్ పాసిబుల్ అనమాట. ఇప్పుడు దానికి మనకు ఎగ్జాంపుల్ చూపించాను, ఏబిసిడి అనే ఫోర్ వెర్టిసెస్ ఉన్నాయి, దానికి వెయిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వెయిట్స్ని ఎన్ని పాసిబుల్ స్పానింగ్ ట్రీస్ కింద తీసుకోవాలో తీసుకుని వాటి యొక్క సమ్ ఏదైతే తక్కువ ఉందో అది మినిమం స్పానింగ్ ట్రీ అవుతుంది. ఓకే, ఇప్పుడు పాసిబుల్ స్పానింగ్ ట్రీస్ అన్నీ తీసుకున్నాం. ఆ పాసిబుల్ స్పానింగ్ ట్రీస్లో ఒక సమ్ 11, 8, 10, 7 వచ్చింది. ఇప్పుడు 7 ఉన్న మనకి స్పానింగ్ ట్రీ అంటే 4, 1, 2 ఉన్న స్పానింగ్ ట్రీయే మినిమం స్పానింగ్ ట్రీ అవుతుంది. ద మినిమం స్పానింగ్ ట్రీ ఆఫ్ ఫ్రమ్ ద అబోవ్ స్పానింగ్ ట్రీ సార్ ఏదవుతుంది, 4, 1, 2 ఉన్నది అంటే సమ్ ఈక్వల్ టు 7 ఉన్నది మినిమం స్పానింగ్ ట్రీ అవుతుంది. నెక్స్ట్ బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథం. ఓకే, బిఎఫ్ఎస్ ట్రావెర్సల్ ఆఫ్ ఏ గ్రాఫ్ ప్రొడ్యూసెస్ ఏ స్పానింగ్ ట్రీ యాజ్ ఫైనల్ రిజల్ట్. ఫైనల్గా ఒక స్పానింగ్ ట్రీని ఇస్తుంది. ఓకే, ఫైనల్గా ఒక స్పానింగ్ ట్రీని మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే స్పానింగ్ ట్రీ ఈజ్ ఏ గ్రాఫ్ వితౌట్ ఎనీ లూప్స్. ఓకే, స్పానింగ్ ట్రీ అనేది ఒక గ్రాఫ్, ఇది నాన్ సైక్లిక్ గ్రాఫ్ అని చెప్పాను కదా. నెక్స్ట్ వీ యూజ్ క్యూ డేటా స్ట్రక్చర్ విత్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఇన్ ద గ్రాఫ్ టు ఇంప్లిమెంట్ బిఎఫ్ఎస్ ట్రావర్సల్ ఆఫ్ ఏ గ్రాఫ్. అంటే మనం ఇప్పుడు డిఎఫ్ఎస్కి డెప్త్ ఫస్ట్ సెర్చ్కి అయితే మనం స్టాక్ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసాము, ఇక్కడ మనం క్యూ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తాము. బిఎఫ్ఎస్కి బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథంకి మనం క్యూ డేటా స్ట్రక్చర్, వి యూజ్ క్యూ డేటా స్ట్రక్చర్ విత్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఇన్ ద గ్రాఫ్ టు ఇంప్లిమెంట్ బిఎఫ్ఎస్ ట్రావర్సల్ ఆఫ్ ఏ గ్రాఫ్. ఓకే, ఇది అంటే మనం క్యూ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసుకుని మ్యాక్సిమం సైజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ని తోటి మనం క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ ప్రాసెస్ ఫర్ బిఎఫ్ఎస్ ట్రావర్సల్. ఓకే, ఫస్ట్ స్టెప్ 1, డిఫైన్ ఏ క్యూ ఆఫ్ సైజ్ టోటల్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఇన్ ద గ్రాఫ్. అంటే మనం ఫస్ట్ క్యూ ఆఫ్ సైజ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఒక గ్రాఫ్లో ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ని క్యూ ఆఫ్ సైజ్ కింద డిఫైన్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ సెకండ్, సెలెక్ట్ ఎనీ వెర్టెక్స్ యాజ్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ట్రావర్సల్, విజిట్ దట్ వెర్టెక్స్ వెర్టెక్స్ అండ్ ఇన్సెర్ట్ ఇట్ ఇన్ టు ద క్యూ. ఓకే, ఏదైనా ఒక వెర్టెక్స్ని స్టార్టింగ్ పాయింట్ కింద తీసుకుని ట్రావర్సల్లో ఇట్ విజిట్ దట్ వెర్టెక్స్, వెర్టెక్స్ని విజిట్ చేసి దాన్ని క్యూలో ఇన్సెర్ట్ చేస్తాము. అండ్ ఇన్సెర్ట్ ఇన్ టు ద క్యూ అంటే ఫస్ట్ ఏదైనా వెర్టెక్స్ని విజిట్ చేసి అది క్యూలోకి ఇన్సెర్ట్ చేస్తాం ఫస్ట్. నెక్స్ట్ విజిట్ ఆల్ ద ఎడ్జసెంట్ వెర్టిసెస్ ఆఫ్ ద వెర్టెక్స్ విచ్ ఈజ్ ఎట్ ఫ్రంట్ ఆఫ్ ద క్యూ. అంటే ఫ్రంట్ ఆఫ్ ద క్యూ విచ్ ఈజ్ నాట్ విజిటెడ్ అండ్ ఇన్సెర్ట్ దమ్ ఇన్ టు ద క్యూ. ఓకే, ఇప్పుడు విజిట్ ఆల్ ద ఎడ్జసెంట్ వెర్టిసెస్, అన్ని వెర్టిసెస్ని విజిట్ చేసి అందులో ఆఫ్ ద వెర్టెక్స్
इज एट इन फ्रंट एट फ्रंट आफ द क्यू एदो मन की फ्रंट आफ द क्यू लोकी తీసుకుంటాము విచ్ ఈజ్ నాట్ విజిటెడ్ ఒకవేళ విజిట్ అవ్వకపోతే కనుక ఇన్సెట్ దమ్ ఇన్ టు ద క్యూ క్యూలోకి ఇన్సెట్ చేస్తాము వెన్ దెర్ ఈజ్ నో న్యూ వెట్టెక్స్ ఒకవేళ ఏది న్యూ వెట్టెక్స్ లేకపోతే టు బి విజిటెడ్ ఫ్రమ్ ద వెట్టెక్స్ విజిటెడ్ ఫ్రమ్ ద వెట్టెక్స్ ఎట్ ఫ్రంట్ ఆఫ్ ద క్యూ ఓకే ఏ నో న్యూ వెట్టెక్స్ ఏది లేకపోతే కనుక ఫస్ట్ వెట్టెక్స్ని విజిట్ చేస్తాము దెన్ డిలీట్ దట్ వెట్టెక్స్ ఫ్రమ్ ద క్యూ ఇప్పుడు మనకి దీనికి ఏంటి క్యూకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా అంటే మనకు ఫస్ట్ విజిట్ చేసిన ఇప్పుడు ఏ వెట్టెక్స్ కనుక మనకి విజిట్ చేయడానికి లేకపోతే కనుక మనం ఫస్ట్ వెట్టెక్స్ని విజిట్ చేసి దాన్ని డిలీట్ చేస్తాం అంటే వెన్ దెర్ ఈజ్ నో న్యూ వెట్టెక్స్ టు బి విజిట్ ఫ్రమ్ ద వెట్టెక్స్ ఎట్ ఫ్రంట్ ఆఫ్ ద క్యూ దెన్ డిలీట్ దట్ వెట్టెక్స్ ఫ్రమ్ ద క్యూ ఓకే ఇది మీకు డయాగ్రమేటికల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఇది మొత్తం అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ రిపీట్ స్టెప్ 3 అండ్ స్టెప్ 4 అంటిల్ క్యూ బికమ్స్ ఎంప్టీ ఇప్పుడు స్టెప్ 3 స్టెప్ 4 అలా రిపీటెడ్గా జరిగి ఎప్పుడు వరకు క్యూ బికమ్స్ ఎంప్టీ వరకు చేస్తాము వెన్ క్యూ బికమ్స్ ఎంప్టీ దెన్ ప్రొడ్యూస్ ఫైనల్ స్పానింగ్ ట్రీ ఎప్పుడైతే క్యూ ఎంప్టీ అయిందో అప్పుడు మనకి ఫైనల్ స్పానింగ్ ట్రీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో రిమూవింగ్ అన్యూజ్డ్ ఎడ్జెస్ని రిమూవ్ చేసి మనం ఫైనల్ స్పానింగ్ ట్రీని క్రియేట్ చేస్తాము ఫ్రమ్ ద గ్రాఫ్ ఓకే ఇదంతా కూడా మనకి ఈ అల్గారిథం అనేది మీరు డయాగ్రమాటికల్గా మళ్ళీ స్టెప్ బై స్టెప్ చూపించిన తర్వాత మళ్ళీ ఈ పైకి వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఫస్ట్ బ్రెడ్ఫస్ట్ సెర్చ్ అల్గారిథంలో సపోజ్ మా ఒక గ్రాఫ్ తీసుకున్నాం ABCDEFG అని చెప్పేసి ఒక గ్రాఫ్ తీసుకున్నాం ఫస్ట్ గ్రాఫ్లో ఫస్ట్ సెలెక్ట్ ద వెట్టెక్స్ ఏ అనే వెట్టెక్స్ని సెలెక్ట్ చేసుకున్నాం అండ్ స్టార్టింగ్ పాయింట్ కింద తీసుకున్నాం ఇప్పుడు విజిట్ ఏని విజిట్ చేసాం ఇన్సెట్ ఏ ఇన్ టు ద క్యూ ఇన్సెట్ క్యూలోకి ఇప్పుడు మన డిఎఫ్ఎస్లో అయితే స్టాక్లోకి ఇన్సెట్ చేసాం ఇప్పుడు దీంట్లో క్యూలోకి ఇన్సెట్ చేస్తాం సో క్యూలోకి ఏ అనే దాన్ని ఇన్సెట్ చేసాం నెక్స్ట్ ఏ యొక్క ఎడ్జసెంట్ వెర్టిసెస్ ఏమున్నాయో చూసాం ఏ ఎడ్జసెంట్ వెర్టిసెస్ ఏముంటాయి ఏకి బిడిఈ మూడు ఉన్నాయి ఓకే డిఈబి అని ఓకే ఈ మూడు కూడా నాట్ విజిటెడ్ సో ఫస్ట్ డిఈబిని మూడు కూడా ఇన్సెట్ చేస్తాం ఓకే ఇన్సెట్ న్యూలీ విజిటెడ్ వెర్టిసెస్ ఇన్ టు ద క్యూ అండ్ డిలీట్ ఏ ఓకే మూడు ఇన్సెట్ చేసి డిలీట్ ఏని డిలీట్ చేస్తాం అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా ఫస్ట్ ఇన్సెట్ చేసిన దాన్ని డిలీట్ చేస్తాం అంటే ఇన్సెట్ న్యూలీ విజిటెడ్ వెర్టిసెస్ ఇన్ టు ద క్యూ అండ్ డిలీట్ ఏ ఫ్రమ్ ద క్యూ అంటే ఏని డిలీట్ చేసి మిగిలిన డిఈబీలని విజిట్ చేస్తాం ఇప్పుడు విజిట్ చేసిన తర్వాత ఇప్పుడు డిఈబీలు ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ ఎనదర్ వెర్టెక్స్ని సెలెక్ట్ చేసుకున్నాం విజిట్ ఆల్ ఎడ్జసెంట్ వెర్టిసెస్ ఆఫ్ డి యొక్క ఆల్ విజిటెడ్ వెర్టిసెస్ని చెక్ చేసాం అందులో నాట్ విజిటెడ్ అవ్వలేని చెక్ చేసాం నాట్ విజిటెడ్ అవ్వలేని ఏమీ లేదు కాబట్టి డిని డిలీట్ చేస్తాం విజిట్ ఆల్ ఎడ్జసెంట్ వెర్టిసెస్ ఆఫ్ డి విచ్ ఆర్ నాట్ విజిటెడ్ దెన్ దెర్ ఈజ్ నో వెర్టెక్స్ ఏ నో వెర్టెక్స్ లేదు కాబట్టి డికి సంబంధించి అంటే డికి కనెక్ట్ అయ్యి ఏమున్నాయి డికి కనెక్ట్ అయ్యి ఏఈ ఉన్నాయి రెండు కూడా ఆల్రెడీ మనం ఈఏమో విజిట్ అయింది ఏ కూడా విజిట్ అయ్యి డిలీట్ అయింది కాబట్టి ఇంకా డికి ఏమీ లేవు సో డిని కూడా డిలీట్ చేస్తాం సో నెక్స్ట్ విజిట్ ఆల్ ఎడ్జసెంట్ వెర్టిసెస్ ఆఫ్ ఈని చెక్ చేస్తాం ఈని చెక్ చేస్తే నాట్ విజిటెడ్ ఏదైనా ఉందామో చెక్ చేస్తాం ఇది ఇప్పుడు ఈకి ఏమేమి కనెక్ట్ అయ్యి ఉన్నాయి బిసిఈఎఫ్ ఉంది అది బి ఆల్రెడీ విజిట్ అయింది కాబట్టి ఇంకా సిని ఎఫ్ని ఇన్సెట్ చేసి నెక్స్ట్ ఈని డిలీట్ చేస్తాం ఓకే విజిట్ ఆల్ ఎడ్జసెంట్ వెర్టిసెస్ ఆఫ్ ఈ విచ్ ఆర్ నాట్ విజిటెడ్ సిఎఫ్ ఓకే ఇన్సెట్ న్యూలీ విజిటెడ్ వెర్టిసెస్ ఇన్ టు ద
क्यू एंड डिलीट ई फ्रॉम द क्यू ईनी डिलीट चेसाम नेक्स्ट नेक्स्ट एंडी बी ने चेक चेसाम विजिट ऑल एडजेसेंट वेर्टिसेस ऑफ बी बी ने चेक चेस्ते आर नॉट विजिटेड एदैना विजिटेड विजिट चेयलेदैना उंटे चूसाम बी की सी एफ जी ई लो कनेक्ट अय्य उन्नायि सो मूडु कूडा इन्सर्ट इप्पुडु ई इन्सर्ट अय्यि डिलीट अय्यिंदि ఈ రెండు రెండు విజిట్ రెండు విజిట్ అయినాయి అన్ని విజిట్ అయినాయి కాబట్టి డి బిని డిలీట్ చేస్తాం నెక్స్ట్ విజిట్ ఆల్ ఎడ్జసెంట్ వెర్టిసెస్ ఆఫ్ సిని చెక్ చేస్తాం సికి నాట్ విజిటెడ్ ఏదైనా ఉందంటే జి విజిటెడ్ అవ్వలేదు సో ఇన్సర్ట్ న్యూలీ విజిటెడ్ వెర్టెక్స్ ఇంటూ ద క్యూ అండ్ డిలీట్ సి ఫ్రమ్ ద క్యూ సిని డిలీట్ చేస్తాం ఇప్పుడు ఎఫ్ జి ఉంది ఎఫ్ని మళ్ళీ చెక్ చేస్తాం ఎఫ్కి విజిట్ అవ్వలేని దీనికి ఎడ్జసెంట్ వెర్టిసెస్ ఏమైనా విజిట్ అవ్వలేని ఏమైనా ఉన్నాయేమో చూసి చెక్ చేసాము ఏమీ లేవు కాబట్టి ఎఫ్ని డిలీట్ చేసాము ఆ తర్వాత జీని డిలీట్ చేసాము జీని డిలీట్ చేసాం సో ఇలా మొత్తం డిలీట్ చేయగా మనకు వచ్చిన స్పానింగ్ ట్రీ ఎలా వచ్చిందంటే ఓకే ఏబిసి ఈసిఎఫ్ జి ఇలా మన స్పానింగ్ ట్రీ చూడండి ఈ స్పానింగ్ ట్రీ వచ్చిందనమాట ఓకే ఫైనల్ రిజల్ట్లో ఈ స్పానింగ్ ట్రీ వచ్చింది ఓకే క్యూ బికేమ్ ఎంటీ ఎంటీ అయింది కాబట్టి సో స్టాప్ ద బిఎఫ్ఎస్ ప్రాసెస్ బిఎఫ్ఎస్ ప్రాసెస్ స్టాప్ చేసి ఫైనల్ రిజల్ట్ బిఎఫ్ఎస్ ప్యానింగ్ ట్రీని ఇలా చూపించాం ఓకే ఇందులో ఫస్ట్ ఏని విజిట్ చేసామో ఏని విజిట్ చేసి ఏని రిమూవ్ చేసాము విజిట్ డిఈబి డిఈబిల్ని ఇన్సర్ట్ చేసాము అలాగే ఇప్పుడు డీని రిమూవ్ చేసాము నెక్స్ట్ తర్వాత ఈబి ఉంది నెక్స్ట్ ఈని రిమూవ్ చేసాము ఈ నుంచి ఈని రిమూవ్ చేసి సిఎఫ్ఎల్ని విజిట్ చేసాము నెక్స్ట్ బీని రిమూవ్ చేసాము తర్వాత సిఎఫ్లో ఉన్నాయి సిఎఫ్ నుంచి మళ్ళీ సిని రిమూవ్ చేసాము జీని విజిట్ చేసాము నెక్స్ట్ రిమూవ్ ఎఫ్ని రిమూవ్ చేసాము అండ్ జీని రిమూవ్ చేసాము ఇలా మనం విజిట్ చేసి రిమూవ్ చేసాం మళ్ళీ చూడండి ఒకసారి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ బిఎఫ్ఎస్ బ్రేక్ఫాస్ట్ సెర్చ్ అల్గారిథం బ్రేక్ఫాస్ట్ సెర్చ్ అల్గారిథంలో ఏంటంటే క్యూ డేటా స్ట్రక్చర్లో మనం విజిటింగ్ అనేది క్యూ డేటా స్ట్రక్చర్లో జరుగుతుంది క్యూ డేటా స్ట్రక్చర్లో జరిగితే ఫస్ట్ ఒక గ్రాఫ్ తీసుకున్నాము ఆ గ్రాఫ్లో సెలెక్ట్ వెర్టెక్స్ వెర్టెక్స్ని సెలెక్ట్ చేసాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక వెర్టెక్స్ని సెలెక్ట్ చేసాం ఏ అనే వెర్టెక్స్ని సెలెక్ట్ చేసాం అనుకోండి దీంట్లో ఏ అనే వెర్టెక్స్లో ఏమేమి ఎడ్జసెంట్ వెర్టెక్స్ ఉన్నాయి ఫస్ట్ ఏని క్యూలోకి ఇన్సర్ట్ చేసాం సెలెక్ట్ ద వెర్టెక్స్ ఏ యాజ్ స్టార్టింగ్ పాయింట్ విజిట్ ఏ అంటే ఏని విజిట్ చేసి దాని నుంచి మన క్యూలోకి ఇన్సర్ట్ చేసాం ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఏకి సంబంధించిన ఆల్ ఎడ్జసెంట్ వెర్టెక్స్ని విజిట్ చేసాం ఓకే ఏమేమి విజిట్ అవ్వలేదో అవన్నీ కూడా అంటే విజిట్ ఆల్ ఎడ్జసెంట్ వెర్టిసెస్ ఆఫ్ ఏ విచ్ ఆర్ నాట్ విజిటెడ్ ఏదైతే నాట్ విజిట్ అవ్వలేదో అన్నిటిని విజిట్ చేస్తాం విజిట్ చేయడం అంటే డిఈబిలు ఎడ్జసెంట్ వెర్టిసెస్ అయినా కదా డిఈబిల్ని మూడిటిని కూడా ఇన్సర్ట్ చేసాము ఇప్పుడు ఏం డేట్ రిమూవ్ చేస్తాం అంటే ఇన్సర్ట్ న్యూలీ విజిటెడ్ వెర్టిసెస్ ఇంటూ ద క్యూ అండ్ డిలీట్ ఏ ఏం డిలీట్ చేస్తాం అంటే వాటి యొక్క ఎడ్జసెంట్ వెర్టిసెస్ అన్నిటిని ఇన్సర్ట్ చేసి అండ్ మెయిన్ ఇది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి ఫస్ట్ ఇన్సర్ట్ చేసింది డిలీట్ అయ్యింది ఇప్పుడు డిఈబిలు ఉన్నాయి డిఈబిల్లో మళ్ళీ ఏదో ఒకటి వెర్టెక్స్ని సెలెక్ట్ చేసుకుంటాం డిఈబిలో ఫస్ట్ డీని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి డీని సెలెక్ట్ చేసుకుంటే డి యొక్క ఎడ్జసెంట్ వెర్టిసెస్ ఏంటి ఏఈ ఏ అనేది ఆల్రెడీ విజిట్ అయ్యి డిలీట్ అయిపోయింది అండ్ ఈ అనేది విజిట్ అయ్యి ఉంది సో డి అనేది ఇంకా ఎడ్జసెంట్ వెర్టిసెస్ ఏం లేదు కాబట్టి డీని రిమూవ్ చేసాం నెక్స్ట్ ఈని చెక్ చేసాం ఈని చెక్ చేసినప్పుడు ఈకి ఏమేమి ఉన్నాయి ఈకి ఏ బిసిఎఫ్ ఉన్నాయి ఓకే ఏని ఆల్రెడీ విజిట్ చేసి డిలీట్ చేసాము బి అనేది విజిట్ అయ్యి ఉంది సిఎఫ్లు విజిట్ అవ్వలేదు కాబట్టి సిఎఫ్ని ఇన్సర్ట్ చేసి మనం ఈని డిలీట్ చేస్తాం ఈని డిలీట్ చేస్తాం సో విజిట్ ఆల్ ఎడ్జసెంట్ వెర్టిసెస్ ఆఫ్ ఈ విచ్ ఆర్ నాట్ విజిటెడ్ సిఎఫ్ సిఎఫ్ను విజిట్ అవ్వలేదు సో ఇన్సర్ట్ న్యూలీ విజిటెడ్ వెర్టిసెస్ ఇన్ టు ద క్యూ క్యూలో న్యూలీ విజిటెడ్ వెర్టిసెస్ని ఇన్సర్ట్ చేసి అండ్ డిలీట్ ఈ ఫ్రమ్ ద క్యూ ఈ ఫ్రమ్ ద క్యూ క్యూలోంచి ఈని డిలీట్ చేస్తాం
Next, ఇప్పుడు విజిట్ ఆల్ ఎడ్జసెంట్ వెర్టిసెస్ ఆఫ్ బి. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, ఈ తర్వాత బి ఉంది కదా, బిని చెక్ చేస్తాం. ఈ విజిట్ ఆల్ ఎడ్జసెంట్ వెర్టిసెస్ ఆఫ్ బి విచ్ ఆర్ నాట్ విజిటెడ్ దెర్ ఈజ్ నో వెర్టెక్స్. ఓకే, ఇది దీనికి సంబంధించిన బీకి సంబంధించిన వెర్టిసెస్ ఏంటి, మనకి ఏఈసీలు మూడు, ఏఈ అనేది విజిట్ అయినాయి, డిలీట్ అయినాయి. నెక్స్ట్ సి అనేది మనకి విజిట్ అయింది, సో ఇంకా బి అనేది రిమూవ్ చేసాం. ఇప్పుడు సీని చెక్ చేసాం, సీని చెక్ చేస్తే విజిటెడ్ ఆల్ వెర్టిసెస్ ఆఫ్ సి విచ్ ఆర్ నాట్ విజిటెడ్, ఏది విజిట్ అవ్వలేదు, ఎఫ్ సారీ దీనికి ఈ జి అనేది వెర్టిసెస్ సికి, ఈసీజీలో ఈ అనేది ఆల్రెడీ విజిట్ అయ్యి డిలీట్ అయింది, సో జి అనేది విజిట్ అవ్వలేదు కాబట్టి జీని విజిట్ చేసాం. విజిట్ చేయడం అంటే ఇన్సెర్ట్ చేసాం, ఇన్సెర్ట్ న్యూలీ విజిటెడ్ వెర్టెక్స్ ఇన్ టు ద క్యూ అండ్ డిలీట్ సి ఫ్రమ్ ద క్యూ, సీని డిలీట్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు విజిట్ ఆల్ వెర్టిసెస్ ఆఫ్ ఎఫ్, ఎఫ్ ఎఫ్ యొక్క వెర్టిసెస్ని విజిట్ చేస్తాం. అందులో ఏమేమి ఉన్నాయి, ఎఫ్కి ఈ జి ఉన్నాయి, బట్ ఈ అనేది విజిట్ అయ్యి ఇన్సెర్ట్ అయింది, సారీ డిలీట్ అయింది. నెక్స్ట్ జి అనేది ఆల్రెడీ విజిట్ అయ్యి ఇన్సెర్ట్ అయింది, సో ఎఫ్ని డిలీట్ చేస్తాము. విజిట్ ఆల్ ఎడ్జసెంట్ వెర్టిసెస్ ఆఫ్ ఎఫ్ విచ్ ఆర్ నాట్ విజిటెడ్ దెర్ ఈజ్ నో వెర్టెక్స్, ఏమి వెర్టెక్స్ లేదు కాబట్టి డిలీట్ ఫ్రమ్ ఎఫ్ ఫ్రమ్ ద క్యూ, ఎఫ్ని డిలీట్ చేసాము. లాస్ట్ ఇంకా జి అనేది మిగిలింది కాబట్టి జీని, విజిట్ ఆల్ ఎడ్జసెంట్ వెర్టిసెస్ ఆఫ్ జి విచ్ ఆర్ నాట్ విజిటెడ్ దెర్ ఈజ్ నో వెర్టెక్స్ డిలీట్ జి ఫ్రమ్ ద క్యూ, జి అనేది ఫ్రమ్ ద క్యూలోంచి డిలీట్ చేసాం. సో ఇప్పటికి ఇప్పుడు ఏమైంది, క్యూ అనేది ఎంటీ అయిపోయింది, క్యూ బికేమ్ ఎంటీ. సో స్టాప్ ద బ్రేక్ఫాస్ట్ సెర్చ్ ప్రాసెస్, బిఎఫ్ఎస్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ది బిఎఫ్ఎస్ స్పానింగ్ ట్రీ ఏమవుతుంది, మనకి స్పానింగ్ ట్రీలో ఫస్ట్ ఏ నుంచి బీసీడీకి వెళ్ళాం, బీఈడీలోకి వెళ్ళాం కదా, బీఈడీ నుంచి వెళ్ళి నెక్స్ట్ ఈ నుంచి సిఎఫ్కి వెళ్ళాం, నెక్స్ట్ సి నుంచి జీకి వెళ్ళాం. సో ఇది మినిమం స్పానింగ్ ట్రీ అవుతుంది. ఏంటి దేనికి బ్రేక్ఫాస్ట్ సెర్చ్ అల్గోరిథం ఉపయోగించి పైన ఇచ్చిన గ్రాఫ్కి మినిమం స్పానింగ్ ట్రీ ఏదవుతుందంటే ఇది మనం చూపించిన ఈ మినిమం స్పానింగ్ ట్రీ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు దీని ఈవెంట్ ఆపరేషన్ ఎలా చేసామంటే ఫస్ట్ ఈవెంట్ క్యూలోకి ఎలా ఇన్సెర్ట్ చేసామో, ఎలా డిలీట్ చేసామో, రిమూవ్ చేసాము అనేది చూసుకుంటే ఫస్ట్ ఏని విజిట్ చేసాము, నెక్స్ట్ ఏని రిమూవ్ చేసాము, డిఈబీని విజిట్ చేసాము. సో రిమూవ్ ఏ విజిట్ డిఈబీ, నెక్స్ట్ డీని రిమూవ్ చేసాము, డీకి సంబంధించిన ఎడ్జసెంట్ వెర్టిసెస్ ఏమి లేవు కాబట్టి డీని ఒకటే రిమూవ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఈని, ఈకి ఎడ్జసెన్స్ వెర్టిసెస్లో సిఎఫ్లు ఉన్నాయి కాబట్టి సిఎఫ్ని ఇన్సెర్ట్ చేసాము, ఈని రిమూవ్ చేసాము. నెక్స్ట్ బి యొక్క ఎడ్జసెంట్ వెర్టిసెస్లు ఏం లేవు కాబట్టి బీని రిమూవ్ చేసాం. నెక్స్ట్ సీని, సీకి ఎడ్జసెంట్ వెర్టిసెస్ జీ ఉంది కాబట్టి సీని రిమూవ్ చేసాము, జీని విజిట్ చేసాము అంటే ఇన్సెర్ట్ చేసాము. తర్వాత ఎఫ్ని, ఎఫ్కి ఎడ్జసెంట్ వెర్టిసెస్ ఏం లేవు కాబట్టి, నో వెర్టిసెస్ లేవు కాబట్టి ఎఫ్ని రిమూవ్ చేసాం. ఇంకా లాస్ట్కి జీ మిగిలింది, జీకి ఏ ఎడ్జసెంట్ వెర్టిసెస్లు లేవు కాబట్టి జీని రిమూవ్ చేసాము. సో లాస్ట్కి క్యూ అనేది ఎంటీ అయ్యింది. ఓకే, ఇది క్యూ అనేది ఎంటీ అయింది. దీంతో మనకి ఏమవుతుంది, లాస్ట్కి వచ్చేటప్పటికి మినిమం స్పానింగ్ ట్రీ అనేది ఎలా క్రియేట్ అయిందంటే మనకి ఇలా క్రియేట్ అయింది. సో నెక్స్ట్ ఇవి మొత్తం బిఎఫ్ఎస్ అన్నమాట, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అలగర్థం, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. కంపల్సరీ ఎగ్జామ్స్లో ఇచ్చే క్వశ్చన్స్ డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ కంపల్సరీ ఇస్తాడు. నెక్స్ట్ మినిమం స్పానింగ్ ట్రీ అనేది 5 మార్క్స్లో ఇస్తాడు, మినిమం స్పానింగ్ ట్రీ. ఇప్పుడు ఈరోజు చెప్పిన క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్, 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. ఓకే, ఈ క్లాస్లో చెప్పింది ఏంటి, మినిమం స్పానింగ్ ట్రీయే ఆర్ స్పానింగ్ ట్రీ. స్పానింగ్ ట్రీ అంటే ఏంటి, మినిమం ఎంఎస్టీ అంటాం, మినిమం స్పానింగ్ ట్రీ అంటాము, మినిమం స్పానింగ్ ట్రీ అండ్ బ్రేక్ఫాస్ట్ సెర్చ్. ఇప్పుడు చూడండి స్టెప్ బై స్టెప్ డిఫైన్ ఏ క్యూ. ఇప్పుడు అర్థమవుతుంది చూడండి ప్రాసెస్. ఫస్ట్ మనం ఇప్పుడు చేసిన ప్రాసెస్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ ఎలా చేసామంటే డిఫైన్ ఏ క్యూ ఆఫ్ సైజ్. ఫస్ట్ మనం క్యూ ఆఫ్ సైజ్ని డిఫైన్ చేయాలి. చేయాలంటే టోటల్ వెర్టిసెస్ని వెర్టిసెస్ క్యూ ఆఫ్ సైజ్ అవుతుంది. నెక్స్ట్ సెలెక్ట్ ఎనీ వెర్టెక్స్
యాజ్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ట్రావర్సల్. ఏదైనా వెర్టెక్స్ని తీసుకుని అది సెలెక్ట్ చేసుకుని దాన్ని ట్రావర్సల్కి యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ విజిట్ చేస్తాం, విజిట్ చేసి ఇన్సెర్ట్ ఇన్ టు ద క్యూ, క్యూలోకి ఇన్సెర్ట్ చేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు విజిట్ చేసిన నెక్స్ట్ ఇప్పుడు విజిట్ చేసిన వెర్టెక్స్కి ఆల్ అడ్జసెంట్ వెర్టిసెస్ని తీసుకుని, ఓకే, విజిట్ ఆల్ అడ్జసెంట్ వెర్టిసెస్ ఆఫ్ ద వెర్టెక్స్ విచ్ ఈజ్ ఎట్ ఫ్రంట్ ఆఫ్ ద క్యూ, ఫ్రంట్ ఆఫ్ ద క్యూలో విజిట్ చేసి, అండ్ విచ్ ఈజ్ నాట్ విజిటెడ్, అదే విజిటెడ్ అవ్వకపోతే కనుక విజిట్ చేసి అండ్ ఇన్సెట్ దమ్ ఇన్ టు ద క్యూ, క్యూలోకి ఇన్సెట్ చేస్తాము. వెన్ దెర్ ఈజ్ నో న్యూ వెర్టెక్స్, ఏ న్యూ నో వెర్టెక్స్ లేకపోతే టు బి విజిట్ ఫ్రమ్ ద వెర్టెక్స్ ఎట్ ఫ్రంట్ ఆఫ్ ద క్యూ, ఫ్రంట్ ఆఫ్ ద క్యూలో దెన్ డిలీట్ దట్ వెర్టెక్స్ ఫ్రమ్ ద క్యూ, వెర్టెక్స్ని డిలీట్ చేస్తాము. నెక్స్ట్ రిపీట్ స్టెప్ త్రీ, స్టెప్ ఫోర్, స్టెప్ త్రీని స్టెప్ ఫోర్ని అలా రిపీట్ చేసుకుంటూ వస్తే నెక్స్ట్ అంటిల్ క్యూ బికమ్స్ ఎంటీ, చివరికి వచ్చేటప్పటికి క్యూ అనేది ఎంటీగా మారుతుంది. ఎంటీ అయిన తర్వాత వెన్ క్యూ బికమ్స్ ఎంటీ దెన్ ప్రొడ్యూస్ ఫైనల్ స్పానింగ్ ట్రీ. ఎప్పుడైతే క్యూ ఎంటీగా మారిందో, ఎంటీ అయిందో, అప్పుడు మనకి మినిమం స్పానింగ్ ట్రీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో బై రిమూవింగ్ అన్యూజ్డ్ ఎడ్జెస్ ఫ్రమ్ ద గ్రాఫ్, ఇప్పుడు మనకు అవసరం లేని అన్యూజ్డ్ ఎడ్జెస్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తాము. ఓకే, స్పానింగ్ ట్రీ క్రియేట్ చేయడం కోసం ఇది BFS. ఓకే, మినిమం స్పానింగ్ ట్రీ, స్పానింగ్ ట్రీ అవ్వాలంటే కనెక్టెడ్ గ్రాఫ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అయ్యి ఉండి అది నాన్ సైక్లిక్ సబ్ గ్రాఫ్ అయితే దాన్ని స్పానింగ్ ట్రీ అంటాము. అది మినిమం స్పానింగ్ ట్రీ అంటే మొత్తం ఒక వెయిటెడ్ గ్రాఫ్ని తీసుకుని ఆ వెయిటెడ్ గ్రాఫ్లో ఎన్ని స్పానింగ్ ట్రీస్ అయితే ఉన్నాయో, పాసిబుల్ స్పానింగ్ ట్రీస్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని పాసిబుల్ స్పానింగ్ ట్రీస్ని తీసుకుని అందులో ఏదైతే తక్కువ వాటి యొక్క సమ్ము ఏదైతే తక్కువ వస్తుందో వాటిని మినిమం స్పానింగ్ ట్రీ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు డిఎఫ్ఎస్ అనేది డెప్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం, స్టాక్ ఇంప్లిమెంటేషన్, స్టాక్ డేటా స్ట్రక్చర్ తోటి ఇంప్లిమెంట్ చేస్తాము. నెక్స్ట్ బిఎఫ్ఎస్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అనేది క్యూ ఇంప్లిమెంటేషన్తో, అంటే క్యూ డేటా స్ట్రక్చర్ తోటి ఇంప్లిమెంట్ చేస్తాము. ఇప్పుడు ఈ క్యూ ఇంప్లిమెంటేషన్ చేస్తాము. దీనికి ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్ అంతా రాస్తాము, ఆ తర్వాత ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా డయాగ్రమాటిక్ రూపంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూపించాలి. నెక్స్ట్ లాస్ట్కి టేబుల్ ఏదైతే విజిట్ అయింది, ఏది రిమూవ్ అయింది అనేది టేబుల్ రూపంలో మనం మొత్తం విజిట్ చేసి చూపిస్తాము. ఇది మినిమం స్పానింగ్ ట్రీ, అండ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ బిఎఫ్ఎస్. ఓకే, ఇప్పుడు మనకి గ్రాఫ్ టెక్నిక్స్ అనేవి టూ టెక్నిక్స్ ఉంటాయి, బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్. ఓకే, కంపల్సరీ 10 మార్క్స్లో అడిగే క్వశ్చన్ బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్, అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ క్వశ్చను వచ్చి తీరుతుంది కాబట్టి అందరూ చదవాలి.